సంక్రాంతి సందర్భంగా అనంతపురంలో ఏదైతే ఉందో ఎద్దుల పందాల పోటీలు చూడవచ్చు మనం. విజువల్స్లో కూడా రాతి దూలపు పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, రాయలసీమ వ్యాప్తంగా ఇక్కడ ఎన్నో జతల ఎద్దులు కూడా ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి, ఎంతో ఆకర్షణీయంగా సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఎంతోమంది చూడడానికి ప్రేక్షకులు కూడా వేలాది మంది తరలి వచ్చినటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ రాతి దూలన్నీ గుంజే ఎద్దుల పోటీలు అనేది చాలా సంక్రాంతి సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాటు చేసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపురంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రాతి దూలన రాగే పోటీ సంగతి ఏం చెప్తారు వీళ్ళు మాటల్లోనే ఉండే ప్రయత్నం ఏంటి ప్రధానంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఏంటి ఏం చెప్తారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఏడాది మేము నారాయణపురంలో సంక్రాంతికి ఈ ఎద్దుల పోటీలు, రాతిదూలం పోటీలు, అలాగే కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించే వాళ్ళము. ఎందుకంటే ఇప్పుడున్న యువతకు మన పండగ సంస్కృతులు అంటే కూడా ఏమనేది కూడా తెలియకుండా ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్తోనే నిమగ్నమైనారు. మన గ్రామీణ క్రీడలైన రైతుకు సంబంధించిన ఈ ఎద్దుల పోటీల్ని మన భావితరాలకి తెలియాలనే దీంతోనే నేను పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ప్రతి సంవత్సరము ఈ బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని గ్రామీణ క్రీడలను, మన సాంప్రదాయాలను రానున్న యువతరానికి, ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి మన పిల్లలకు కూడా ఇలాంటివి ముందు ముందు వాళ్ళు మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు దీనిని తీసుకెళ్లాలంటే వాళ్ళకి మన పండగ సాంప్రదాయాలు తెలిస్తే వారు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ కార్యక్రమంలో బాగానే నేను కూడా ఒక రైతు బిడ్డనే, దానికి కారణంగానే నేను ఈ గ్రామీణ క్రీడలైన ఈ క్రీడలను ఎంచుకొని రాష్ట్ర స్థాయిలో ఈ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలను నిర్వహిస్తుంటాం. అలాగే ఒంగోలు జాతి పశు పోషకులు కూడా ఎన్నో లక్షలు పెట్టి వాటిని పోషిస్తున్నారు. వాటికి వారందరికీ ఆ రైతు సోదరులందరికీ కూడా ప్రోత్సహించే భాగంలోనే ఈ పోటీలు ప్రతి సంవత్సరం ఎన్ని జతలు వచ్చాయి, బహుమతులు ఎలా ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 21 జతలు రైతు సోదరులు మన ఈ పోటీల్లో పాల్గొనేదానికి వచ్చారు. అలాగే ఈరోజు ఈ పోటీలో పాల్గొన్న 21 మంది రైతుల్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన రైతుకి యూనికార్న్ బైక్ ఇవ్వబోతున్నాం. అలాగే సెకండ్ ప్రైజ్ గెలిచిన రైతుకి CD 100 బైక్ ఇవ్వబోతున్నాం. మిగతా 7 ప్రైజులు క్యాష్ ప్రైజ్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా వారికి బహుమతి ఇచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రైతుని ప్రోత్సహిస్తున్నాం. ఎలా ఉంది ఏదంటే ఎద్దుల పోటీలు అనేది చూస్తున్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత మంచి ఇవన్నీ నాన్న ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం రాత్రిలో కాకుండా హార్స్ రైడింగ్ కూడా ఉండడం వల్ల అందరూ చాలా ఇంట్రెస్టెడ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ ఇయర్ మాకు సంక్రాంతి ఇంకా స్పెషల్ ప్రతి ఇయర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మాలాంటి జనరేషన్ వాళ్ళకి ఇలాంటి కల్చర్స్ ఏం తెలీదు. సో మా ద్వారా మాలాంటి జనరేషన్ వాళ్ళకి ఇలాంటి కల్చర్స్ అలవాటు చేస్తున్నందుకు వీఆర్ సో హ్యాపీ. సో ఊరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మా ఊర్లో. సో అందరూ వస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఇంకా ఇలాగే జరగాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి జరిగినట్టే ప్రతి ఇయర్ కూడా జరగాలని అనుకుంటున్నాము. ఇంకా హార్స్ రైడింగ్ కూడా జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం కూడా. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్. యాక్చువల్గా ఈ కల్చర్ అనేది వినడం వరకే కానీ చూడడం ఫస్ట్ టైం. సో మదన్ మోహన్ అన్నకి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాకు థ్యాంక్ యూ. మనం ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నేపథ్యం, ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏదైతే ఉందో రాతి దూలపు పోటీలు అనేది మనం ఇప్పుడు ఫాస్ట్ కల్చర్ అంటూ సెల్కే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది పెద్దలు రావడం, అందులో పిల్లలు కూడా ఇప్పుడున్న జనరేషన్ ఇటువంటివి డైరెక్ట్గా చూడలేము కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు చూడడం చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు జనరేషన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఏదైతే ఉందో ఇప్పుడు రాతి దూలపు పోటీలు, ఎద్దుల్లాగే పోటీలను చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతంలో దాదాపు 21 జతలు వచ్చాయని, వారికి రైతులు వీటిని పశు పోషణ చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వారిని ఆదుకునేందుకు కూడా చాలా ఇటువంటి కార్యక్రమాలు
కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చుగా మహిళలు ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది వచ్చినటువంటి ఈ పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర వాసులకు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రియతమ నేత అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి, వారి తరఫున మా ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సంక్రాంతికి కూడా దక్ష కన్స్ట్రక్షన్స్ అధినేత ఉమ్మడి మదన్మోహన్ గారు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణం. ముఖ్యంగా అనంతపురంలో నారాయణపురం గ్రామంలో ఈ కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా నిజంగా అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతిని ఈ తరం వారికి సుపరిచితం చేయడం కోసం ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. అంతేకాకుండా ఏ మన జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి ప్రజ్ఞాశాలులు ఎవరైతే ఉన్నారో ఈ కాంపిటీషన్కి రావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మరీ వినూత్నంగా హార్స్ రైడింగ్ కూడా పెట్టబోతున్నారు. ముఖ్యంగా మా అన్న మదన్మోహన్ గారి కూతురు కూడా దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మా ప్రియతమ నేత చంద్రారెడ్డి గారి అబ్బాయి లిఖిత్ రెడ్డి గారు కూడా హార్స్ రైడింగ్ చేయబోతున్నారు. సో అంటే మనకు ఉన్నటువంటి 64 కళల్లో చాలా ప్రతిష్టాత్మకంగా సంక్రాంతికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకతని సంతరించుకుని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అంత సామాన్యమైన విషయం కాదు. సో ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఇంకా అంచెలంచెలుగా పెంచుతూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉమ్మడి మదన్మోహన్ గారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియచేయటమే కాకుండా ఇంకా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం జరగాలని భగవంతుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మొదట అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పండుగని ఇంత అందరం కలిసిమెలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 4 సంవత్సరాలుగా మన ఊరు మన సంక్రాంతి అనే పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముందు తరాలకి, మన పిల్లలకి మన సాంప్రదాయాలని, సంస్కృతిని తెలియజేయడం అనేది ఒక మంచి కార్యక్రమంగా అనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అందరం కలిసిమెలిసి ఒక పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు? ఈరోజు ఇక్కడ అనంతపూర్లో చేసి ఈరోజు మన దక్ష కన్స్ట్రక్షన్ బిజినెస్ అతను మదన్మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఎద్దుల పోటీలు అయితేనేమి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనంతపూర్లో జరుపుతారు. ఎందుకంటే ఈ కార్యక్రమాల ద్వారా పట్టణాలలో పండుగలు మర్చిపోయినారు, ఇక్కడ పద్ధతులు మర్చిపోయినారు. అసలు మొత్తము ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అయితేనే ఎద్దుల పోటీలు అంటే ఏమిటో తెలియదు, హరిదాసులు అంటే ఏమో తెలియదు, అన్నీ మర్చిపోయినానంట. కానీ అవన్నిటినీ గుర్తు చేసి ఈరోజు మదన్మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఈ ఆటలు పోటీలు పెట్టి అందరినీ ఉత్సాహపరుస్తూ ఇక్కడ అందరినీ ఒక పండుగ వాతావరణం ఏర్పరిచినటువంటి మదన్మోహన్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ కార్యక్రమం ఆతిథ్యులపు పోటీలు అనేది చాలా రాయలసీమ ప్రాంతంలో గొప్పగా చేసుకుంటున్నటువంటి, ముఖ్యంగా సంక్రాంతి సమయంలోనే ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు అనంతపురం ముఖ్యంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 21 జతల ఎద్దులతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో నేటి తరం ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అన్నింటినీ మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటివి నిర్వహించడం చాలా గొప్ప విషయమని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ నిర్వాహకులు కూడా ఏదైతే ఉందో రాబోయే జనరేషన్ కూడా ఇవన్నీ వీటి విలువ తెలియాలి, వీటి గురించి తెలియాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ అనంతపురం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరిన్ని కాలం ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.